అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కె శ్రీనిచ్చిన్ని అన్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అంటున్న కె శ్రీనిచ్చిన్నితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా కె శ్రీనిచ్చిన్ని పేరు ఖరారైంది. ఈరోజు వర్క్షాప్ కూడా జరగబోతుంది. కేశినేని ఫ్యామిలీ నుంచే విజయవాడ పార్లమెంటుకి సంబంధించినటువంటి రెండు ప్రధానమైనటువంటి సీట్లు అటు వైసీపీ ఇటు టీడీపీ. మనతో మాట్లాడేందుకు కేశినేని చిన్ని ఉన్నారు. సార్ చెప్పండి, ఒకే ఫ్యామిలీ నుంచి బ్రదర్స్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎలా ఉంది? ఫస్ట్ టైం మీరు బరిలో దిగబోతున్నారు, టీడీపీ నుంచి వచ్చినటువంటి ఆ అంచనాలు ఎలా ఉండబోతున్నాయి? మొదటగా మీకు ఐ న్యూస్ నుంచి ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాం, ఎలా ఉంది పరిస్థితి? థ్యాంక్ యూ మీకు, మీ యాజమాన్యానికి, సిబ్బందికి. వాళ్ళ వారు వన్ సైడ్ విజయవాడ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సీట్లో ఉమ్మడి అభ్యర్థులు 7 సీట్లను గెలవబోతున్నారు, అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. వాళ్ళ ప్రజలు అటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ రాక్షస పాలన నుంచి ఎప్పుడు విముక్తులు అవుతా అని చూస్తున్నారు, తప్పకుండా విముక్తులు అవుతారన్నారు. మేము అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం. అంతేకాకుండా ఇవాళ వర్క్షాప్ చాలా బ్రహ్మాండం జరగబోతుంది, ఎందుకంటే చాలామంది కొత్త విద్యార్థులు అందరూ ఉన్నారు, కొత్త మంది అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమీ తెలియదు, మా అందరికీ మా నాయకులు వారు ఇచ్చే దశనిర్దేశం వల్ల అటువంటివన్నీ ఫాలో అయ్యి మేము రేపు ఎలక్షన్కి సమాయత్తం అవుతుంది. మీ ఫ్యామిలీ నుంచి కేశినేని నాని కూడా వైసీపీ నుంచి బరిలో దిగిపోతున్నారు, ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఒకే ఇంటి పేరు నుంచి కూడా బరిలో దిగుతున్నారు. విజయవాడ పార్లమెంట్ బరిలో ఎంతవరకు ఇలాంటి పరిస్థితి ఎక్కడ చూసినటువంటి దాఖలా లేవు, దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఒకే ఇంటి పేరుకు సంబంధించినటువంటి వచ్చేటువంటి పొలిటికల్ రిజల్ట్ ఎలా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? అసలు వారు వన్ సైడ్ అని చెప్పాను కదా, అహంకారానికి మంచితనానికి మధ్య పోరాటం, ఇంతే ఇంకా దీని గురించి వ్యాఖ్యలు తెలుసుకోవాలి. పార్లమెంట్కి సంబంధించి మీరు ప్రధానంగా ఇచ్చేటువంటి హామీ ఏంటి, మీ ఎజెండా ఎలా ఉండబోతుంది? అవన్నీ త్వరలో మీద ముందు వెల్లడిస్తాను. మొత్తం చూసుకుంటే కనుక ఒకే ఫ్యామిలీ నుంచి కేశినేని నాని, కేశినేని చిన్నికి సంబంధించినటువంటి పోటా పోటీ విజయవాడ పార్లమెంట్ ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఒక రకంగా ఉత్కంఠంగా మారుతుంది. విజయవాడ డెవలప్మెంట్కి ఏం చేయబోతుందని అన్నది కూడా తాను త్వరలోనే చెబుతానని చెప్పి కూడా చిన్ని స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ న్యూస్.